वेलकम बैक टू अवर चैनल ओडिया पुआ तेलुगु जियो ఈ రోజు వీడియో వచ్చేసి మంకీస్ వచ్చాయి కదా, షార్ట్లో పెట్టాను కదా. సో ఇంటి దగ్గరికి అయితే మంకీస్ వచ్చాయి. పాపం వాటికి ఫుడ్ దొరకక డోర్స్ కూడా టక్ టక్ సౌండ్ చేశాయి. సర్లే ఏంటి అని ఓపెన్ చేసి చూస్తే మంకీస్. సరే అనేసి వాటికి కొన్ని బిస్కెట్స్ అయితే పెడదాము అనేసి బిస్కెట్స్ తీసి నేను రిషి అయితే తినిపిస్తాం. చూస్తే ఒక్కటేమో 1-2 అనుకుంటే లైన్ కూర్చొని ఉన్నాయి. అంటే కొంచెం భయం కూడా ఉండే, రిషి నేనే కాబట్టి ఈ మంకీస్ మీదకి వస్తాయేమో అనేసి. కొన్ని కొన్ని మంకీస్ ఏమన్నా కొన్ని కొన్ని ఏం మనం ఇచ్చినా కూడా మన మీద పడతాయి కదా. సో అందుకోసమని నేనైతే గ్రిల్ వేసుకొని వాటిని పిలుస్తూ గ్రిల్ లోపల నుంచి ఇచ్చాను. బట్ ఈ మంకీ చూడండి, డస్ట్బిన్లో నుంచి పేస్ట్ తెచ్చుకుంది. ఆ పేస్ట్ని ఎలా తింటుందో అసలు, ఎంత దాని నుంచి పేస్ట్ అవాయిడ్ చేద్దామన్నా అంటే వేరేది బిస్కెట్స్ ఇచ్చి కొన్ని వెజిటేబుల్స్ కూడా ఇచ్చాను. అవి ఇచ్చేసి దాని పేస్ట్ అది పడేస్తుందేమో అని చూస్తే ఎంత దాన్ని డివైడ్ చేసినా ఆ పేస్ట్ని పట్టుకొనే ఉంది. చూడండి ఇక్కడ నేను దానికి బిస్కెట్స్, జనరల్గా మనం బిస్కెట్స్ కానీ ఏదైనా ఇస్తే దాని చేతిలో ఉన్నది పడేస్తుంది కదా. బట్ ఇది అస్సలు పేస్ట్ని ఏదో చాక్లెట్, చిన్నపిల్లలు చాక్లెట్ తింటారు కదా అదే విధంగా, లేదా ఐస్ క్రీమ్ తింటారు కదా చిన్నపిల్లలు, అదే విధంగా దాన్ని బాగా కొరుకుతూ పట్టుకొని తింటుంది. అది పడేస్తుందేమో అని చూస్తే పడేయకుండా అలానే దాని మౌత్లో పట్టుకుంది. పోనీ బిస్కెట్ ఇచ్చాక పడేస్తుంది అంటే ఆహా, బిస్కెట్తో పాటు దాని పేస్ట్ని కూడా జాగ్రత్తగా పట్టుకొని చూడండి, పేస్ట్ని మాత్రం ఎక్కడ వదిలేయట్లేదు, అలానే పట్టుకొని అయితే ఉంది. పేస్ట్ని తీసుకొని వెళ్ళిపోయింది చూడండి. దాంతోపాటు పేస్ట్ని వదిలేస్తుందేమో పడేస్తుందేమో అనుకుంటే అస్సలు పడేయకుండా అలానే అది చూడండి. ఇంకో మంకీ వస్తే దాని కాళ్ళతో దాచుకుంటుంది ఆ పేస్ట్ని, అలానే పట్టుకొని అయితే ఉంది. దానికి పేస్ట్ నచ్చిందేమో. నెక్స్ట్ ఇంకో చిన్న మంకీ వచ్చింది. దానికి కూడా అంటే అన్నీ ఒకటేసారి ఇస్తే మీద పట్టి వాటికి ఎవరికి లేకుండా కొట్టుకుంటాయని ఒక్కొక్కటికి మెల్లగా అయితే నేను పెట్టాను. ఇదైతే మళ్ళీ పైకి ఎక్కేసింది, ఎందుకంటే చాలా మంకీస్ ఉన్నాయి. సో ఒకటేసారి పెట్టామంటే అన్నీ వచ్చి పెడతాయి, పెద్దవి చిన్న వాటికి భయపడించి అవే తినేస్తాయి. అందుకని చిన్న చిన్న మంకీస్కు అంటే ఒక్కొక్క మంకీకి ఒక్కొక్క మంకీకి పిలిచిచ్చాను. చూస్తున్నది ఇది వస్తుందేమో పైనుంచి అని. సో మళ్ళీ పైనుంచి పిలిచాను, చూశాను వస్తుందేమని. కానీ దీనికి కాసేపు సతాయించాను, ఇవ్వకుండా. రిషి అయితే ఇవ్వమా అంటుంది, బట్ నేనైతే ఫైనలీ అయితే సతాయించి అయితే ఇచ్చాను. బట్ మంకీస్ అంతా వచ్చాయి, తిన్నాయి, అంత ఓకే. కానీ మేము వచ్చినప్పటికే సిక్స్ స్కూల్ నుంచి పికప్ చేసుకొని వచ్చేటప్పటికే ఆల్రెడీ మా తులసి చెట్టుని అయితే పడేసి అయితే ఉన్నాయి. ఇదైతే కొంచెం బాధ అనిపించింది, బట్ ఏం చేయలేము. ఇంకా వాటి ఏం చేస్తాము, డస్ట్బిన్ ఇలా పడేసాయి, తులసి చెట్ని ఇలా పడేసాయి. యాక్చువల్గా ఫోటో పెట్టా కదా అలా ఉండే, కానీ దాన్ని మళ్ళీ పైకి అయితే చేసి పెట్టాము. తర్వాత మళ్ళీ దాన్ని నీట్గా సెట్ చేయాలి. చెట్టు అయితే విరిగిపోయింది. ఇదండి మంకీస్ వీడియో.